నమస్తే వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. సామాన్య ప్రజల వద్ద డబ్బులు దండుకుంటూ పీల్ సంస్థ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పీల్ సంస్థకు బలైన బాధితులు రోజు రోజుకి నిస్సహాయులుగా మారుతున్నారు. కట్టించుకున్న మొత్తానికి 5 ఏళ్లకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపి 2015లో సంస్థ మూసేశారు. అయితే సంస్థ ఆస్తులను సుప్రీంకోర్టు తీసుకుని థర్డ్ పార్టీకి ఇచ్చింది. ఆస్తులు అమ్మి ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ కలిపి బాధితులకు ఇప్పించాలని ఆర్డర్ వేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటి వరకు వేచి చూసిన ఫలితం లేకపోయిందని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కోవిడ్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ బాధితులు వేడుకుంటున్నారు. మాకు రావాలి. 20,000 కట్టినో? 20,000 కట్టినో? నువ్వు మనిషికి ఎంత ఇట్లా ఎంత మంది కట్టాలి? మీరు 40-50 మంది కట్టినా. మరి ఇప్పుడు ఏజెంట్ల మన వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఎన్నిసార్లు చెప్పారు అట్లా? ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు లాస్ట్ మా కూలు దొరకలే, 100 రూపాయలు బండలు కూడా బంద్ అయినాయి. మాకేం పని లేదు, మా పైసలు మాకు ఇప్పితే దాడబెట్టు అంతే సార్. మాకు ఏది వద్దు, మేము ఎక్కడ తిరగలేము. మీరు లాస్ట్ మీరు రాలేము, మేము తిరగలేము సార్ అసలు. ఓ జీపు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగేం మండలం గవిచర్ల శివారులో చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతదేహాలు ఉన్నాయన్న అనుమానంతో రిస్క్ ఆపరేషన్లో చురుకుగా పాల్గొన్న పోలీసులను, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా మిగతా 14 మంది సురక్షితంగా బయటపడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ రిజర్వ్ ట్రాఫిక్ విభాగాల ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డీసీపీ ముందుగా రక్తదానం చేసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు డీసీపీ పండ్లను, సర్టిఫికెట్లను అందజేశారు. Thank you.
అందరూ హ్యాపీగా సేఫ్గా అందరూ ఉన్నారని అంటే మనకి చాలామంది పోలీస్ అమరవీరులు చేసిన త్యాగం. ఆ త్యాగానికి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ 21st కమమరేషన్ డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ కమమరేషన్ డే సెలబ్రేషన్స్ భాగంగా మార్టియర్స్ వీక్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది మన సిపి ప్రమోద్ కుమార్ సార్ ఆధ్వర్యంలోని జరుగుతుంది. ఈరోజు మనకి సిపిఓ చీఫ్ కమిషనర్ పోలీస్ ఆఫీస్లోని మనకి బ్లడ్ డొనేషన్ పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి మనకి సపోర్ట్ కింద రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అండ్ మోరోవర్ ఎంజీఎం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మనకి బయట నుంచి సివిలియన్స్ కూడా చాలామంది ఆటో డ్రైవర్. ఇసుక బకాసురుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం సమీపంలో గల వాగులో కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో దోచుకోవడంతో వంతెన కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూలిన వంతెనపై ప్రయాణించాలంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పిల్లర్స్ కొట్టకపోయి అవి బిజ్జి అలా కొనడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు దృష్టి తీసపోయినా ఎమ్మెల్యే గారు ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టి తీసపోయి కలెక్టర్ గారు కనుక దీన్ని పునర్నిర్మాణం కోసం 8,40,000 దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు రెండు గ్రామాల మధ్య ఈ నడక సంబంధాలు తెగిపోయినందుకు ఈరోజు డి గారు వచ్చి ఈ బ్రిడ్జిని సందర్శించి ఇది బ్రిడ్జిని ఎమ్మటే ఈ కూలిపోయినటువంటి దాన్ని తీసేసి ఎమ్మటే పోసి రోడ్డు పోసి ఏర్పాటు చేసి ప్రజలకి నడక సౌకర్యం కల్పించాలని ఎల్ఎన్ఏ చెప్పిపోయిండు. గ్రామ పంచాయతీ నిధులతో దీన్ని 3-4 రోజుల్లోనే పునర్నిర్మాణం చేసి ఇక్కడ నుంచి ప్రజలు నడిచేట్టుగా వెహికల్స్ పెట్టేట్టుగా చేస్తాం. ఇది అకాల వర్షాల వల్ల ఇదైంది. ఇదేదం వల్ల బతికాలు తోడిపోతున్నాయి. అకాల వర్షం వల్ల పోవటం వల్ల గత కొంత 2-3 సంవత్సరాల క్రితం బిజ్జి ఇది కుంగిపోయి ఉన్నది. ఈ నెల 18న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి హంతకుడు మందసాగర్ను వెంటనే శిక్షించాలని శనగాపురంలో జరిగిన మీడియా సమావేశంలో వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా పోలీసులు చూడాలని వారు కోరారు. ఆ శిక్ష కోసమే రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు తమ్ముడు రంజిత్ వసంత ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు. 18న నా కొడుకు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ అనే వ్యక్తి తీసుకెళ్ళి, ఎందుకంటే నా కొడుక్కి ఇలా చేసిన తర్వాత హైదరాబాద్లో మరొక ఘటన అయింది. ఒక 3 ఏళ్ళ బాలుని కిడ్నాప్ చేసి అతన్ని చంపడం జరిగింది. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఇది స్ప్రెడ్ అవ్వుకుంటూ ఒక నా కొడుకు మరణాన్ని నా కొడుకుని చంపిన విధానాన్ని వాళ్ళకు రోల్ మోడల్గా తీసుకొని ఈ విధంగా భవిష్యత్తులో కిడ్నాప్ అంటే చిన్నపిల్లల్ని ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు అనగా సత్వర న్యాయం చేయాలని చెప్పేసి ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. పోలీసులకు దయచేసి పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కొంతమంది తెలియక అపోహ పడి పోలీసులు ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారంటారు. కానీ నాకైతే నాకు నా కుటుంబానికి పోలీసుల మీద 100% నమ్మకం ఉంది. నాకు న్యాయం చేస్తారు, నా బాబు ఆత్మకు శాంతి చేకూరుస్తారని నమ్మకం అయితే నాకున్నది. భవిష్యత్తులో ఏ తండ్రి కూడా ఏ బాబుని ప్రతి పిల్లవాన్ని ఒక తల్లిదండ్రులు ఒక బాబుని ఒక అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ఎవరు కూడా భవిష్యత్తులో ఇలాంటి క్షోభ అనుభవించొద్దు అంటే సత్వర న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా పోలీసులని అధికారులని వేడుకుంటున్నాను. దీక్షిత్ రెడ్డిని ఒక్కడు చంపడం అయితే కష్టంగానే ఉంటుంది. కానీ పోలీసు విచారణలో అతను కూడా ఒక్కడే అని చెప్పేసి ఒప్పుకుంటుండడు కాబట్టి ఆ విషయాన్ని పోలీసులు ఎంక్వైరీ చేసి దీనిలో ఇంకా సమగ్రంగా అంటే మొన్న పట్టుకున్నప్పుడు కూడా టైం లేదు, ఒకరోజే ఉంది. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు మళ్ళీ ఈరోజు. ఇప్పటికైనా పర్ఫెక్ట్గా ఒకసారి మరొకసారి పోలీసులు విచారణ చేస్తారనే నమ్మకం మాకున్నది. దోషుల్ని కఠినంగా శిక్షించాలని
గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ను ఓ సర్పంచ్ తన సొంత పనులకు ఉపయోగించుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం కాచీపూర్లో చోటు చేసుకుంది. జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ట్రాక్టర్ను తన సొంత పనులకు వినియోగించుకుంటున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని బాధ్యతరహితంగా వ్యవహరించారు. వెంటనే సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చిన ట్రాక్టర్ని కాజీపూర్ సర్పంచ్ వీరారెడ్డి గారు తన సొంత అవసరాల గురించి వాడుకుంటున్నాడు. మేము ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకుంటలేడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మరి ఇటువంటి సర్పంచ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కాజీపురం గ్రామంలో ఆదర్శ గ్రామంలో సర్పంచ్ గారు అవినీతికి పాల్పడుతున్నారు. ఆయన తన సొంత అవసరాల కోసం సొంత పనుల కోసం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్ను ఆయన సొంత పనులకు నాటువేసే కార్యక్రమంలో కానీ అలాగే ఇప్పుడు వరి ఒడ్లు కొట్టడం జరుగుతుంది. ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆదర్శ గ్రామంలో ఇలాంటి చర్య జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. మా ఆదర్శ గ్రామంలో ఈయన ఇలా చేసినందుకు చాలా సిగ్గుగా ఉంది. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా ఇలాంటి వారికి తగిన గుణపాఠం చూపించాలని అధికారులకు విన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం కల్లుబావి శ్మశానంలో ముళ్ల కంపును తొలగించాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ కమిషనర్ డిఈఏఈ స్పందించారు. అనంతరం జేసీబీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 22వ వార్డు ఇన్ఛార్జ్ సాయిరం మహాదేవ్, స్వామిదాస్, నకులరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ శ్మశానం గురించి ఎమ్మెల్యే గారు బాగా చెప్పిస్తున్నారు. మా ఊరికి మరుగు తోటి చేస్తే చాలా పుణ్యం వస్తున్నది, ఆడపిల్లల గురించి చాలా ఇబ్బంది. ఇటీన్ తోటి చేయాలబ్బా సార్, నీళ్ళ గీళ్ళు బాగా తెచ్చినావు లేదని లేదు, నీళ్ళు తెచ్చినావు అన్ని చేసినావు, చుడుగారు శ్మశానం బాగా అవుతున్నది, కేర్ బజార్ ఒకటి చేపిస్తే మాకు మహాపుణ్యం వస్తుంది, మొక్కుతాము. ఆడపిల్లలు మరుగుదొడ్లు మాకు ఫస్ట్ కలపాలి, మేము మురుగుదొడ్లు లేదు మాకు. ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మరి జేసీబీని మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి శ్మశానం ఎక్కడున్నా క్లీన్ ఉండాలనేది సాయి ప్రసాద్ రెడ్డి గారి కోరిక. మరి ఆదోని అభివృద్ధి చెందాలంటే ఒక సాయి ప్రసాద్ రెడ్డి గారి ద్వారా అవుతుంది. మరి అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్రజెంట్గా మా యువ నాయకుడైనటువంటి దేవమనోజ్ రెడ్డి గారు ఎక్కడైతే అభివృద్ధి లేదో ఆయా వార్డుల్లోన అక్కడ సంబంధించినటువంటి స్లమ్ ఏరియాలు మొత్తం మన మనోజ్ రెడ్డి గారు ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి మరి ఈ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి జయమనోజ్ రెడ్డి గారికి మా కలువై తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు సాయిరాం కల్లుబావి, వైఎస్ఆర్సిపి కొత్త 23వ వార్డు ఇన్ఛార్జ్. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మన కలవాయి శ్మశానకి అంత చెట్టు అంబ ఉన్నది అవి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి థామస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు నిత్యావసరాలపై, పెట్రోల్పై, భూ రిజిస్ట్రేషన్లపై, కరెంటు బిల్లులపై రేట్లు పెంచి ప్రజల మీద మరింత భారం మోపుతున్నారని మండిపడ్డారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కందిపప్పు కానీ మినపప్పు కానీ పప్పులు
₹150 దాకా అమ్ముతామైతే నిత్యావసర వస్తువుల్లోంచి ఉప్పులు పప్పులు నూనెలు తీసేసి బ్లాక్ మార్కెట్లో దళారీలు అమ్ముకునేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ టారిఫ్లు పెంచి 500 వచ్చే కరెంటు బిల్లుని ₹2000 పేద ప్రజలు ఒక ఫ్యాను ఒక టీవీ రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బు లేదు, 3 రాజధానులు ఎలా పూర్తి చేస్తారని చిత్రపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రశ్నిస్తారు. ప్రజలు మొన్న పడినటువంటి కురిసినటువంటి వర్షాలకు తుఫానులకు అన్ని రకాల పంటలు నేలపాలైపోయి ఊరే అయితే క్రిందపడి మొలకలు వచ్చి రైతు తీవ్ర కష్ట నష్టాలు పడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి చుట్టే హెలికాప్టర్లో సర్వే చేసి వెళ్ళటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అసలైన వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అందించాలంటూ ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిన సంఘటన కుకట్పల్లి పిఎస్ పరిధిలోని దయార్గూడలో చోటు చేసుకుంది. దారసాయి, భాస్కర్, అఖిల్, వినయ్ అనే బీజేపీ కార్యకర్తలు వరద సహాయం కోసం నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వాటిని వారు సామాజిక మాధ్యమాల్లో స్టేటస్లుగా పెట్టుకున్నారు. అయితే వాటిపై తెరస నాయకుడు అభ్యంతరం తెలిపాడని బాధితులు తెలిపారు. దీంతో దారసాయిపై తెరస నాయకుడు అనేచడు దాడి చేశారు. ఈ విషయంపై వారి స్నేహితులకు సమాచారం అందించగా సహాయం చేసేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేశారు. తెరస నాయకుడు విష్ణు, అతడి అల్లుడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇంటికి వెళ్తుంటే నన్ను రోడ్డు మీద ఆపారన్న, మా ఇంటి దగ్గర గల్లీలో రోడ్డు మీద ఆపారు. నన్ను రోడ్డు మీద గల్లీలో ఆపారన్న, ఆపి నంబర్ అడిగారు, నంబర్ నా దగ్గర లేదని చెప్పడంతో నా ఫోన్ నుంచి తెలియజేసింది ఏంటంటే అందరికీ సమానంగా ఇవ్వాలి అని మేము అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు 1 గంటలో వస్తాం 2 గంటలో వస్తాం అని చెప్పి రాకపోతే విసుగు చెందిపోయిన బస్తీవాసులు మేము అందరం కలిసి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మమ్మల్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దాని తర్వాత రాత్రి ఎవరు దారాసాయి అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ అబ్బాయి పాల మిల్కేస్తాడు, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలు బొట్టు విష్ణు అతను అనుసరగలం కావాలని చెప్పి అక్కడ కాపు కాసి మరీ మా కార్యకర్తని విపరీతంగా విచక్షణ రహితంగా ఇనుపరాడులతోటి బీరు సీసాలతోటి దాడి చేయడం జరిగింది. ఆ ఎందుకు అతన్ని కొడుతున్నారని చెప్పి అక్కడున్న మహిళలు వీళ్ళందరూ కూడా అడ్డమస్త వాళ్ళందరి మీద కూడా బీరు సీసాలు వేయడం ఇవన్నీ కూడా నిన్న రాత్రి జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే అక్కడికి వచ్చిన బొట్టు విష్ణు అండ్ మిగతా గ్యాంగ్ అందరు కూడా వాళ్ళు అక్కడ కూడా మా కార్యకర్తలు అందరినీ కూడా విపరీతంగా బెదిరిస్తున్నారు, బస్తీలో మిమ్మల్ని తిరగనీయకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. మనము ఈ యొక్క రౌడీ రాజ్యంలో ఉంటున్నామా, ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా అన్న డౌట్ అందరికీ కూడా ఈరోజు వస్తూ ఉన్నది. ఈరోజు రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి, సురక్షితంగా ఉండాలంటే కూడా ఈ యొక్క కార్యకర్తలు అడిగిన ప్రశ్నకి అంటే కేవలం అందరికీ సమానంగా పని. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో సీఐ శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. రక్తదానం మహాదానం, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఎంపీపీ ఇద్రిస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎస్ఐ సురేష్ యాదవ్, ఎస్ఐ విజయ్ భాస్కర్, కౌన్సిలర్లు సర్వర్ పాషా, శ్రీనివాస్ యాదగిరి, జమ్రుద్ ఖాన్, యువసెత్త యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమన్నా
గ్రామం నుంచి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంతో యువత చాలామంది వస్తూ ఉన్నారు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ షాదినగరు ఇలా ఇద్దరు కలిసి చేసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ను చేస్తూ ఉన్నారు దీనికి. కాబట్టి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జన్మంతర్ జర్నలిస్టులు ప్రజలంతా పాత్రికేయులే.